పంచవడగొట్టిన మైదవ పంచవడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే దట్ ఇస్ శ్రీలీల. చూస్తేనే డాన్స్ నాకు అల్పి వచ్చేసింది. ఇంకా మైజావు పులుసు పడిపోయింటారు. పంచ ఉడగొట్టే తొడలు కూడా మైజావు మసాల ఉడలా ఉంటాయి. నవ్వకండి, మళ్ళా అర్థాలు వేరే అయిపోతాయి. అర్థమైందా? సినిమా ఈజ్ టూ గుడ్. సినిమాలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన. ఇప్పుడు దాస్ గారికి కొడతారు, కొట్టి రక్తం ఇస్తారు. రక్తం ఇచ్చినప్పుడు చిన్న బ్లడ్ రావాలా కదా, అప్పుడే రాలేదే, మరి ఎందుకు? దట్ ఈస్ మహేష్ బాబు. సో దట్ ఈస్ త్రివిక్రమ్. సో వెరీ నైస్ మూవీ అండి, చూడొచ్చు. ఇదొక మిస్టేక్ అంతే. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ ల వల్ల సినిమా హిట్ అయింది. ఒకవేళ ఇలాంటి మిస్టేక్ లేకపోతే సూపర్ డూపర్ హిట్ అయ్యేది సినిమా. సో రైట్, థ్యాంక్ యూ అండి. మళ్ళా తెలుగు సినిమా అది ఎట్లానో ఉన్నది. తెలుగు సినిమా ఎట్లానో ఉన్నది హిట్ అంటే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏంది? నువ్వు ఎవరు నాకు ఎప్పటికీ అర్థమైందా? అది యువర్ మీలాంటి మీలాంటి వాళ్ళ వల్ల 1000 కోట్లు దాడాల్సిన సినిమా కనీసం 100 కోట్లు కూడా రావట్లే. మనకి వాళ్ళ ప్రశ్నలు మీరు ఏమంటారు నాకు అర్థం కాదు. అక్కడ ఏలియన్ కూడా సినిమాలన్నీ హిట్ చేసుకుంటా అన్నారు. కార్పొరేట్ బుకింగ్ చేసుకొని మన తెలుగు సినిమా చేసుకోలే మా మాత్రము సపోర్ట్ చేయండి. అరే ఆల్రెడీ ఈరోజు బాబు మంచి ప్రశ్న ఇచ్చినావు. మళ్ళీ ఏంటంటే సంక్రాంతికి ఏదైనా SBI బ్యాంకు లోనిస్తే బాగుంటుందేమో. ఒకటి కాదు 4 సినిమాలు వచ్చినాయి నేను అమ్మా జీవితం. ఒక సినిమా చూడకనే పైసలు లేవు, వీళ్ళు కొట్టుకొని వస్తా ఉన్నారు. ఎవరైనా లోన్ ఇప్పియండి, మీ V6 టీవీ ఏదో లోన్ ఇప్పియండి. నెక్స్ట్ ఇంకా 3 సినిమాలు ఉన్నాయి నాకు చూడండి. హనుమాన్ కూడా ఇట్టేనయ్యా స్వామి ఈ మాట అనే నాట్లు గుదవలింగుతారు తెలుసా? లేదంటే మొట్టమొదటి పెట్టి దింగుతారు. మళ్ళీ జాగ్రత్త, అట్లా కుర్చీ మట్ట పెట్టడం కాదు, మొట్టమొదటి పెట్టి దింగుతారు. ఓకే రైట్ అండి.